తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడినల్లని ప్రజలు వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. యెషయా 65వ అధ్యాయం 2వ వచనం. మానవ స్వభావం యొక్క మొండితనమును గూర్చి దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని పరిపూర్ణమైన మంచితనమును గూర్చిన స్వభావమును ఎడతెగకుండా పరలోకము స్తుతించుచున్నప్పుడు మనిషి దేవుని నిందించుచు ఆయనకు వ్యతిరేకముగా సనుగుచున్నాడు. 80 సంవత్సరముల వయసులో నీ తండ్రి రొమ్మున నీ తల మోపుటకు అతడు సజీవుడై ఉండినయెడల నీ జీవితమును గూర్చి వెనుకకు ఆలోచించినట్లయితే ఊహించు నీ జీవిత మార్గములోని ప్రతి భాగములో ఆయన ప్రేమతో కూడిన జాగ్రత్త మరియు జ్ఞానముతో నడిపించుటను నీవు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీవు ఎంతో సంతోషముగా ఉంటావు. ఎల్లప్పుడూ నీకు మంచి చేయుట మరియు శ్రేష్టమైనది చేయుట నీ తండ్రి లక్ష్యమై ఉన్నది. అప్పుడు నీవు అతనిని అవగాహన చేసుకొనలేదు, అయితే నీవు ఇప్పుడు చేస్తావు. దేవుడు దానికంటే అనేక రెట్లు ఎక్కువైన వాడు. మనము దేవునిని అభినందించిన లేకపోవచ్చున్నాము. దేవుడు దినమంతా ఆయన చేతులు మనవైపు చాచి ఉన్నాడు. మనకు మంచి చేయుటకు ఆయన ఎల్లప్పుడూ మనలను వెదుకుచున్నాడు. ఆయన బోధ మరియు నడిపింపు మనము స్వీకరించదగిన వాటిలో శ్రేష్టమైనవి. చీకటి రాజ్యములో ఏ సమయంలోనైనా ఏదో ఒక దుష్టత్వము మనపై దాడి చేసి మనలను స్వాధీనపరుచుకొనవచ్చు. దేవుని మార్గములో నడుచుటకు మనము వ్యతిరేకించి మన స్వంత మార్గంలో నడిచినప్పుడు మనము జరిగిన దాని కొరకు దేవునిని మనము నిందించకూడదు. మనము దేవుని చిత్తమును అడిగి దానిలో నడవాలి. దేవుని చిత్తమును విడిచిపెట్టి వారి స్వంత చిత్తమును ఎన్నుకొనిన వారిని నేను కనిపెట్టాను. చివరిగా వారు దేవుని వెంబడించుట నుండి వెనుకకు వెళ్ళిపోయారు. దేవుడు ఒక నిత్యుడైన దేవుడు. ఆయన లక్ష్యాలన్నీ నిత్యమైనవి. దేవుని యొక్క ప్రతి దీవెనలో నిత్యత్వం ఉన్నది. దేవుడు నిత్యమైన ఆనందమును జయమును నీకిస్తాడు. ఆయన చిత్తములోని ప్రయాస నిత్యమైన ఫలితములకు నడిపించును. ఆయన చిత్తమును నీవు చేసినప్పుడు దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. వారు వృధాగా ప్రయాసపడరు అని దేవుడు చెప్పుచున్నాడు. మనమంతా కలిసి పనిచేయుచున్నాము. మన మధ్య అపార్థములు ఉండకూడదు. నాయకులు దేవుని చిత్తమును తెలుసుకొనుటకు దేవుని ముందు వణుకుచు మోకాళ్లపై నుండి కనిపెట్టి వేచియుండి వారు దానిని తెలుసుకొనినప్పుడు వారు ప్రేమతో దానిని తీసుకుని వెళ్ళువారై ఉండాలి. యవనస్తులైన మీరు మీ ఆలోచనలలో మీ జీవితములలో నిత్యత్వము కొరకైన విత్తనములు విత్తుచున్నారని మీరు తెలుసుకొనవలసి ఉన్నారు. సాధు సుందర్ సింగ్ శాశ్వతమైన నిత్యమైన విషయాలను వెదికాడు. అతనిలో సంకోచములు లేవు. నీ యవ్వన కాలములో దేవుని వెంబడించుటకైన తీర్మానములో సంకోచించుట లేనట్లయితే నీవు నివసించుచున్న ప్రాంతములో ఒక దినాన నీవు ప్రవక్తగా ఉంటావు. నీవు క్రీస్తులో నాటబడినావు. నీ అవగాహన పరిమితముగా నుండవచ్చు, అయితే ఆ హద్దు ఉన్నప్పటికీ నీ జీవితము ఒక దీవెనగా నుండును. దేవునికి ఇష్టమైన విషయాలను మాత్రమే నీవు ఎన్నుకుంటావు. దేవుడు చాచిన చేతులతో ఆయన లక్ష్యాలలోనికి నిన్ను పిలుచుచున్నాడు. నా లక్ష్యాలు నిత్యమైనవి. నేను నిన్ను కట్టెదను, నిన్ను క్రింద పడద్రోయను అని ఆయన చెప్పుచున్నాడు. ఈ లోకములో నీవు జీవించుచున్న సమయంలో ఉజ్జీవము కొరకు నీవు దోహదము చేయవలసి ఉన్నావు. నీవు లోకమునకు చెందిన వాడు కాదు. దేవుడు నీతో మాట్లాడుటకు నడిపించుటకు నీవు ఆయనను అనుమతించాలి. ప్రజల ద్వారా నీవు నడిపించబడకూడదు. దానియేలునకు చాలా భారమైన పరిపాలనా బాధ్యతయున్నదని గుర్తించుకో. అయితే అతడు మోకాళ్ల మీద పోరాడి ఇశ్రాయేలు బానిసత్వమును అందున్న గుర్తించుకో. అయితే మోకాళ్ల మీద పోరాడిన ఇశ్రాయేలీల ప్రజలను బానిసత్వము నుండి దేవుడు మార్చివేశారు. తన దేశము జాతి ఎరుషలేమునకు మరలా తిరిగి వచ్చింది. ఆయన ప్రజల మధ్య ఎలాంటి ఉజ్జీవం వచ్చింది?